Rastramlo, Mahilalaku, Yelastalala Pampini Dwara, Mukimantri Vyas Jagan Mohan Reddy, Sovarnadhyayam Likincharani, Home Mantri Mekatoti Sucharita Naru, Navaratnalu Pedal and the Rikil Karikramumlo Baganga, Guntur Jilas Tanika Nala Cheru Labdarlaku Yella Patal Pampini Jesaru. Pashimaniosukovarga Yemele, Madali Giridhar Adjakshitana Jerigina Sabalo, Home Mantri Mekatoti Sucharita Matlartu, Rastramlo, Kani, Vini, Yergani Ritalo, Yelastalala Pampini, Karikramalu Jaragutuna Naru, Mukimantri Pratipakshamlo Undaga, Tamasudhirga Padhyatralo, Prajal Nundi and then Venatulo, Santa Yulu Ledane Samasya, Rastramlo Tevranga Undani Gurtinchi, Adikaramlo Kiragane, Akachelemalaku, Yintipata is Tamani, Manifestolo Teleparanaru, Adikaramlo Kivachina, Atitakuva Kalamlone, Akachelelako, Yintisalam Yavadam Topato, Yelukuda. నిర్మించివడం బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ మిగిలిపోతుంది అనుకున్నటువంటి ఒక సొంత ఇంటి ఆలోచన ఈరోజు సాకారం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రవ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ఎక్కడా లేనటువంటి చరిత్ర. అలాంటి ఒక సువర్ణ అధ్యాయాన్ని ఈరోజు మన పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మనం చూస్తే మన గుంటూరు నగరంలో దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే అది కలగానే మిగిలిపోయినటువంటి చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. ఎందుకంటే మనకు నగర ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఇవ్వడానికి ఎక్కడ భూమి దొరకనటువంటి పరిస్థితి, మరి బయట వేరే స్థలం ఇవ్వాలంటే దాన్ని కొనుగోలు చేసి ఇవ్వాల్సి అవసరం ఉండేది. మరి రేటును చూస్తుంటే మరి ఒక్కొక్క ఎకరం తీసుకోవాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించేటువంటి పరిస్థితి. మనందరూ ప్రశ్నించేది ఎక్కడలే అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చినటువంటి గత ప్రభుత్వాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో వాటిలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 90% హామీలు అమలు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి ఈరోజు మన గుంటూరులో దాదాపు 67,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క లేఅవుట్ చూస్తే మనకు చుట్టూ ఉన్నటువంటి భూములు దాదాపు మన గుంటూరు జిల్లాలోనే 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు భూమి కొనుగోలు చేసి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు.